అందరికీ నమస్కారం. ఆంధ్ర రుచులకు స్వాగతం. ఇవాళ మన వీడియోలో ఆమ్లెట్ ని సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో చూసిద్దామా. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అక్కర్లేదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా రుచిగా మనం చేసుకోవచ్చు. ఈ ఆమ్లెట్ చాలా ఈజీ అండి. రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెట్లా కాకుండా చాలా ఫ్లఫీగా ఉంటుంది, అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ముందుగా రెండు ఎగ్స్ని బ్రేక్ చేసి ఇలా ఎగ్ వైట్ని అలాగే ఎగ్ యోక్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ వైట్ని హ్యాండ్ మిక్సర్తో 5 నిమిషాల పాటు మీడియంలో పెట్టి బీట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎగ్ వైట్ని ఇలా హ్యాండ్ మిక్సర్తో 3 నిమిషాల పాటు హైలో పెట్టి బీట్ చేయండి. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్లో వచ్చేంత వరకు బీట్ చేయాలి. చూస్తున్నారు కదండి, ఇలా సాఫ్ట్ టెక్స్చర్లోకి వస్తుంది. అలాగే ఇప్పుడు ఎగ్ యోక్ని కూడా 1 నిమిషం పాటు బీట్ చేసుకోండి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్ వైట్లో మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువసేపు కలపనవసరం లేదండి, జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి సరిపోతుంది. ఈలోపే ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి అందులో 1/4 బటర్ స్లైస్ని వేసుకోండి. బటర్ కాస్త కరిగాక అందులో ఈ ఎగ్ మిక్స్ని వేసుకోండి. ఇప్పుడు చూడండి, స్లోగా ట్యాప్ చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ పైన 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని మొత్తం ఆమ్లెట్ అంతా స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు మూత పెట్టి వేగనివ్వండి. మూత తీసి చూస్తే చూశారు కదండి, అడుగు భాగం ఇలా కలర్ చేంజ్ అయ్యాక చాలా స్లోగా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసి 2 నిమిషాలు అంచులకి వేడి తగిలేలా పెట్టి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా అలాగే ఫ్లఫీగా ఉండే సింపుల్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తేనే మీకు మంచి మంచి రెసిపీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.